పాక్షిక లాక్డౌన్ వల్ల కరోనా కేసులు ఏమాత్రం తగ్గకపోవడంతో కర్ణాటక సర్కారు నేటి నుంచి ఈ నెల ఇరవై నాలుగో తేదీ ఉదయం ఆరు గంటల వరకు పూర్తి స్థాయి లాక్డౌన్ విధించింది రాష్ట్రంలో నిత్యం నలభై ఐదు వేలకు పైగా పాజిటివ్లు సుమారు మూడు వందల యాభైకి పైగా మరణాలు సంభవిస్తూ ప్రజా జీవితం అతలాకుతరం అవుతోంది ఏ ఆసుపత్రి చూసినా కోవిడ్ రోగులతో కిటకిటలాడుతున్నాయి కర్ణాటకలో కోవిడ్ కట్టడికి రెండు వారాల కింద నైట్ కర్ఫ్యూ వీకెండ్ కర్ఫ్యూ విధించారు ఆ తరువాత ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మే పన్నెండు వరకు ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు సడలింపులతో లాక్డౌన్ విధించారు ఇవేమీ కూడా కరోనా విజృంభణను నిలువరించలేకపోయాయి దీంతో చివరి అస్త్రంగా సంపూర్ణ లాక్డౌన్కు యడ్యూరప్ప సర్కారు నిర్ణయించింది మరోవైపు రోజు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు మాత్రమే నిత్యవసరాల కొనుగోలుకు అనుమతి ఇచ్చారు తరువాత జన సంచారంతో పాటు మొత్తం బంద్ అవుతాయి అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటోంది ఆసుపత్రులకు వెళ్లవచ్చు వివాహాలకు యాభై మందికి మాత్రమే అవకాశం నిర్మాణ కార్మికులు పనులకు వెళ్లవచ్చు సిటీ ఆర్టీసీ బస్సులు ఆటోలు క్యాబ్లు బంద్ కేవలం రైళ్లు విమానాల రాకపోకలకు మాత్రమే అనుమతి ఇచ్చారు